हाय फ्रेंड्स इप्पुडु शतकं गुरिंचि मात्लाडुकुंदां वेमन शतकं सुमति शतकं इलागा चाला मंदि वंद पद्यालु राशारु वंद पद्यालु अयिते शतकं अंटारु दानि सो अयिते वेमन पद्यालु चाला वरकु मन जीवितंलो चाला नेर्चुकोवडानिकि पनिकोस्तायि चूडंडि ओक पद्यं चेप्तानु అల్పుడెపుడు బల్కునాడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మ్రోగునట్టు కనకమ్ము మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. అంటే తక్కువ బుద్ధి ఉన్నవాడు అల్పుడు, అంటే చాలా, అంటే అసలు ఏం తెలియలేనివాడు, ఏం తెలియదు అతనికి, కానీ ఎక్కువగా మాట్లాడుతుంటాడు. ఆ మాట్లాడేటప్పుడు ఏంటంటే తనకే అన్ని తెలిసినట్టుగా ఎప్పుడు గొప్పలు చెప్తూ ఉంటాడు. మంచివాడు అంటే బాగా కొంచెం బుద్ధి ఉన్నవాడు, తెలివైనవాడు, తక్కువగా మాట్లాడతాడు, వింటాడు ఎక్కువగా. అంటే అలాంటి వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు. దానికి ఏమంటారంటే కంచు మ్రోగునట్లు కనకమ్ము మ్రోగున అంటారు. అంటే కంచు అంటే కంచు అనే, అంటే ఇత్తడి రాగి కంచు ఇలా ఉంటాయి కదా, ఆ కంచు గంటలు అన్నీ కూడా కంచుతో తయారు చేస్తారు దేవుని గుడిలో, గంటలు అవన్నీ కూడా. ఆ కంచు అనేది అది ఎక్కువ శబ్దం వస్తుంది అనమాట, ఇలాగ ఇలా గణగణ 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 అంటారు. అదే బంగారం అనండి, బంగారం బంగారం గంట చేస్తే అవ్వదు, అది బంగారం గంట చేస్తే అదే నేను రోగదు, దానికి ఏమాత్రం శబ్దం రాదు. అంటే అర్థం ఏంటంటే బంగారం అంతటి దానికి శబ్దం ఉండదు. అంటే బాగా బుద్ధి ఉన్నవాడు, బాగా తెలివైన